భక్తులతో కిటకిటలాడిన త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన దేవతల విగ్రహాలను ఆయన దర్శించుకున్నారు. గర్భగుడిలో ఉన్న మూడు ప్రసిద్ధిగాంచిన శివలింగాలకు ఎమ్మెల్యే అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే చందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు భక్తులు వేల సంఖ్యలో వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సుధాకర్ గారు, దరపత్ని సరోజి గారు, వెన్నెల మీరు దేవాలయ అభివృద్ధి నిమిత్తం ఆరాధన స్వామి ఎల్లప్పుడూ ఆరాధన మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని అతి ప్రాచీనమైనటువంటి ప్రసిద్ది చెందినటువంటి ఆలయము త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము జనగామలో అంగరంగ వైభవంగా ఇలా ఈరోజు పూజలు చేయడం జరిగింది. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క ఆలయంకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. భక్త మహాజనులందరూ కూడా ఇక్కడికి వేలాది మందిగా వచ్చేటువంటి ఆనవాయి ఇక్కడ ఆశీర్వాదం తీసుకుని ప్రతి మహాశివరాత్రి రోజు ఉపవాస జాగరణ చేసేటువంటి సంస్కృతి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి భక్త మహాజనులందరికీ కూడా అనేక సౌకర్యాలను ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సింగరేణి ద్వారా ఈ యొక్క ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆలయాలను అభివృద్ది చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఈ యొక్క త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ది చేయాలని జరిగినటువంటి అసెంబ్లీలో కూడా తెలపడం జరిగింది. ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవాన్ని తేవడం కోసం జనగామకు పూర్వ వైభవం తేవడం కోసం మేము కృషి చేయడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గాని మాజీ కార్పొరేటర్ గాని ఇక్కడటువంటి దేవస్థాన కమిటీ సభ్యులు గాని ఇక్కడటువంటి అయ్యవారు రమేష్ స్వామి గారు గాని అందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ది కోసం కృషి చేయడం జరుగుతుంది. వారికి అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా శుభాశీస్సులు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి. వారు కూడా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించేటువంటి విధంగా ఆ దేవుడు శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క త్రిలింగ రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నాం.